బాగున్నా సార్ ఇలానే చేయాలి టైరాలకి ఎవరో ఎవరో న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు అసలు న్యాయం చేయాల కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చి టైరాలకి ఆర్థిక పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు మాకు మెయిల్ చేశాడు ఆర్థిక పరిస్థితుల్లో కరోనా టైంలో 10000 డబ్బులు ఇచ్చాడు మాకు న్యాయం చేశాడు అన్న ఎప్పుడూ బాగుండాలి ఇలానే ప్రభుత్వాన్ని నడపాలి ఒడుదుడుకులు కరెక్ట్ చేస్తాడు ఇప్పుడు అటో ఇటో కావచ్చు కానీ తర్వాత న్యాయం చేస్తాడు సార్ బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్ని పథకాలు పేదవాళ్ళకి అంటున్నాయా అందరికి అంటున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అయ్యి అదే అటో న్యాయం చేస్తున్నారు ఎవరికి వాళ్ళ బంధువులకే చేస్తున్నారు కానీ అన్ని కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నది ఒడిదొడుకులు ఉన్నాయి వీళ్ళు మన వాళ్ళకే వీళ్ళకే చేయాలి వాళ్ళకి చేయకూడదు ఈ టైప్లో జరుగుతున్నది ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పథకాలు అప్పుడు ఎలా ఉండే పరిస్థితి టైలర్లకి అసలు విలువే ఇవ్వాల చేతి పనులకు అసలు విలువే లేదు టైలర్లకి మంగళోళ్ళకి సాకలోళ్ళకి ఏ నాయకుడు రూపాయి వేసినోడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు న్యాయం చేశాడు ఆయన ఎప్పుడు బాగుండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు జగనే మూడు చోట్ల అయితే మూడు చోట్ల అన్ని చోట్ల డెవలప్ అవుతుంది కదా అంటున్నారు మీ ఉద్దేశం అన్న మూడు చోట్ల ఉండడమే కరెక్ట్ ఒక దగ్గర పెట్టి డెవలప్ చేసి ఒకరికి వదిలేసేదానికన్నా మూడు దగ్గరలు ఉంటే ఆ సమస్య రాదు ఇంకా ఒక చోట అయింది అది మూడు దగ్గరలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అనేది మూడు దగ్గరలు ఉన్నందువల్ల మంచిగా జరగద్ది ఒక దగ్గర చేసి అది వదిలేసి ఒకప్పుడు తమిళనాడు పోయింది ఇప్పుడు హైదరాబాద్ పోయింది ఇప్పుడు మన రాష్ట్రాలు అన్నీ బాగుండాలంటే విడివిడిగానే ఉండాలి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు అన్యాయంగా తొలగించారంటున్నారు అన్యాయం లేదు దాంట్లో న్యాయం ఉన్నది వాళ్ళ హరాసన బట్టి తొలగించారు లేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళకే తొలగించారు లేనోళ్ళకి ఉన్నాయి కానీ కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇళ్ళు వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ ఇళ్ళు అవి ఇవ్వకూడదు ఆ ఓట్లో వాలంటీర్లు కొద్ది గందరగోళం ఉన్నారు వాళ్ళకే ఇవ్వాలి అది గవర్నమెంటే దగ్గరుండి చేయాల్సిన పని అది జగన్ వచ్చిన 18 నెలలు అయింది ప్రజలందరికీ ఎలా ఉందన్న అంతా బాగానే ఉన్నా సార్ కానీ సార్ చేయాల్సింది ఏంటంటే సంవత్సరం కొత్త అడవా పింఛన్ అయ్యి మామూలుగా పెద్దోళ్ళు ముసలాళ్ళు మా అమ్మ ముసలామే పింఛన్ ఇస్తున్నారు కదా సంవత్సరానికి 2000 మామూలుగా 2250 రూపాయలకి 2000 పెన్షన్ అన్నారు కదా అది పెన్షలా సరే కరోనా వచ్చింది కదా వచ్చింది కానీ ఇప్పుడు కొద్దిగా న్యాయం చేసుకుంటా రావాలి కదా అది కాదన్న కానీ కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు అయితే ఆయన రాగానే మనకు ఇచ్చేస్తాడు చేతులు అనే టైప్లో చెప్తున్నారు ఇవ్వాల సార్ ఇస్తాడు తొందరలో న్యాయం చేస్తాడు అందరికీ ప్రతి ఒక్కరికి మాకు కూడా న్యాయం చేయాలి మేము టైలర్ పని చేసుకుని బతికేవాళ్ళం ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం బాడుగులు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం వాళ్ళకి 2 నెలలు అయిన బాడుగ కట్టి వాళ్ళు వచ్చినారు ఈరోజు రేపు మధ్యాహ్నం ఊరికి పోతాం హైదరాబాద్కి మాకు బాడుగ కావాలంటున్నారు తినేదానికి ఇబ్బందిగా ఉన్నారు కానీ వాళ్ళకి కూడా మేము చూసుకోవాలి కదా తర్వాత మేము బతకాలి కదా మళ్ళా నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే కింద సచివాలయం వాళ్ళు చెప్పినప్పుడు కలెక్టర్స్ ద్వారా వీళ్ళకి రిప్లై రావడం లేదు కొన్ని ఈ భూముల గురించి ఆ ఆక్షన్ తొలగియాలని లేని వాళ్ళకు ఉందని ఉన్న వాళ్ళకు ఉందని లేని మీకేం లేదు మీకు 10 ఎకరాలు ఉందని వస్తుంది మీ పెన్షన్లు అన్నీ కట్టు కార్డు కట్లు అవి కలెక్టర్ దాకా పోయినా కూడా అవి రిటర్న్ రావడం లేదు ప్రతి మండలంలో 10 మందికి ఉన్నాయి అందరూ తిరుగుతూనే ఉన్నారు పాపం మేము కూడా బాధ్యమే అది ఏదో ఆక్షన్ వీళ్ళకి తెలియడం లేదు పాపం వీళ్ళు ఏం చేయకూడదని కాదు కానీ కలెక్టర్కి తెలియజేసినా కూడా వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారు అది మాత్రం పోవడం లేదు చాలా ప్రాబ్లం ఉంది అది 10 ఏం లేని వాళ్ళకి కార్డు పోయింది 10 ఎకరాలు ఉన్నట్టు వచ్చింది దాన్ని ఎవరు ఏం చేయలేకున్నారు అట్లాంటి మిస్టేక్లు ఆ గవర్నమెంట్ వాళ్ళ నెంబర్లు ఇచ్చున్నారు కదా వాళ్ళతో కూడా 7-8 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం వాళ్ళు అవుతుంది అది చేస్తున్నాం పై వాళ్ళకి తెలియజేస్తే సెక్రటరీలకి అది కంప్లీట్ అవుతుంది ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదో ఒకటి బిల్డింగ్స్ ఆగిపోయినాయి కదా డబ్బులు కట్టిన వాళ్ళకి రిటర్న్ అన్నా ఇచ్చేయాలి బిల్డింగ్ ఈగిపోయినా ఆ రిటర్న్ అనేదే ఇవ్వడం లేదు మనిషికి 150000 కట్టున్నాం హయాంలో
సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం మనం దాన్ని ఇవ్వనన్న ఇవ్వాలి లేదంటే రిటర్న్ అన్న క్యాష్ ఇవ్వాలి అందరూ అల్లాడిపోయి ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం వల్ల చిన్నగా బాధపడుతున్నారు మిగతావన్నీ బాగానే చేస్తున్నాడు ఇప్పుడు అన్ని డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తున్నాడే కానీ ఉండే మిస్టేక్ల్ని చేసి తొలగదీయాలి వాటిల్లో కూడా అప్పుడు 50,000 కట్టిన వాళ్ళకి వీళ్ళ ఫ్లాట్లలో రావడంలా ఫస్ట్ లిస్టులో 50,000 కట్టి చాలా రోజులైంది కదా లక్ష కోట్లు కట్టున్నారు ఈ వీటిని ఆలోచించడం లేదు కలెక్టర్స్ వీళ్ళు మెయిన్ పాయింట్ ఆయనకేం తెలియదు కదా వీళ్ళు తెలియజేస్తే అవుతుంది కానీ అందరూ బాధపడుతున్నారు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే చాలు ఇచ్చేస్తే చాలు ఫ్లాట్లు ఇంకా వస్తే వస్తాయి వాళ్ళ టైం బాగుంటే వస్తాయి వేసుకుంటారు క్యాష్ ఇచ్చేయాలి కదా దాని గురించి ఆలోచనే లేదు ఎప్పుడైనా ఈయన బంద్ చేసేసారు క్యాష్ ఇచ్చేయాలా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అందువల్ల కొంచెం బాధపడుతున్నారు మిగతావంతా వాలంటీర్లకు ఏమీ తెలియదు పాపం వాళ్ళ వల్ల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉంది ఆడకపోతే ఆయన కాకపోయినా డిటి గారు వీళ్ళు చేస్తున్నారు వాలంటీర్లకి ఏం తెలియకపోయా ఈ ప్రజలకే తెలుసు ఎక్కువ వాళ్ళ వల్ల ఏం పెద్ద ఇదేం లేదు నేరుగా సచివాలయం పోయే చేస్తున్నాం మేము అంటే కావాలని తొలగిలా ఇట్లా మిస్టేక్లు జరిగి తొలగి కట్ అయిపోతున్నాయి ఆ కట్ అయిపోయింది కదా ఆ మిస్టేక్ యాడ్ ఉందని ఎవరు తెలుసుకోలేకున్నారు పొలం లేదు అని తహసీల్దారులు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈయనకి పొలం లేదు అని ఇచ్చినప్పుడు అది యాక్షన్లో పోవాలి కదా పోవడం పోనప్పుడు నీ కార్డు కట్ అయిపోతుంది ఆడ పెండింగ్ పడిపోతుంది అవే కార్డులు పెండింగ్లు అవే ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ చెప్పుకోవడం కానీ ఎవరు తెవరు తీరట నేను ఆ పార్టీలో ఉన్నానని ఈ పార్టీ అని కార్డు తీసేస్తారని తీరు కానీ రాజధానులు అనేది ఇప్పుడు ఆలోచించకూడదు ఆయన తొందరపడ్డాడు దానివల్ల అందరూ ఆ మాట్లాడడం ఈ మాట్లాడడం కర్నూలు కోర్టు అంటే ఒకప్పుడు చంద్రబాబు ఒక బ్రాంచ్కి ఇచ్చేశాడు దాన్ని మొదలు పెట్టుకుని వీళ్ళు పోతున్నారు రాజధానులు అనేది కష్టమే ఎందుకు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు హైకోర్టుకు పోవాలంటే ఎట్లా పోవాలి అదే అంటే హైదరాబాద్కి ఎట్లా పోతున్నారు అనేది పాయింట్ కాదు అది ఒక డిక్లేర్ అయిపోయింది ఎప్పటి నుంచో ఆడెక్తే అది దిగేస్తున్నారు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కి తిరుపతిలో దిగాలి తిరుపతి నుంచి కర్నూలుకు పోవాలి అట్లాంటి ప్రాబ్లమ్స్ కాకపోతే ఇంకా వాళ్ళ మైండ్లో ఎట్టున్నారు పాపం పరిస్థితి అంటే ఈ లేవు కదా మూడు రాజధానులు చేయాలని వాటి వల్ల ఒక కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది అది అంత ఈజీగా ఇప్పుడు జరగదులేండి కాకపోతే ఏం లేదు ఈ చిన్న చిన్న వాటి వల్ల సచివాలయానికి రోజుకి 10 మంది పోతున్నారు సార్ మెయిన్ అదే పొలం లేనివాడికి పొలం ఉంది పొలం లేనివాడికి ఉంది కార్డులు కట్టు ఆ కట్టు వల్లే బ్యాడ్ అనుకుంటున్నారు అది ఆ యాక్షన్ ఎక్కడుందో ఎవరికి తెలియడం లే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్తో మాట్లాడాను ఆయన డిఎస్ఓని పిలిచాడు రేషన్ కార్డుకి పెన్షన్ పోయింది పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా ఎక్కడా లేదు స్టేట్లో 15 ఎకరాలు ఉందని మన సచివాలయంలో కనిపిస్తుంది అది తెలుసుకోలేకున్నారు దానివల్ల ఈ కార్డుల విషయాలు చాలామందికి ఇట్లే బాధపడుతున్నారు కానీ అది సెక్రటరీలకు తెలియజేస్తే అది ఎవరు చేయాలి ఇప్పుడు గవర్నమెంట్కి మనం అది 00లు ఇచ్చారు కదా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు మనకు రిటర్న్ చెప్తున్నారు కానీ అక్కడ తెలియజేయడం లేదు అది కనుక్కోవడానికి అది ప్రతి మండలంలో సమస్యలు ఉంది కడపలో ఉంది శ్రీకాకుళంలో ఉంది కమిషనర్ ఆఫీస్కి కూడా పోయినాం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చాలు కలెక్టర్ని కలవని అన్నారు కలిసిన తర్వాత ఉండేటివి కూడా కట్ అయిపోయింది అంటే వాళ్ళు కట్ చేయాలని చేయడంలా ఇంతమంది ప్రాబ్లం పెడుతున్నారు కదా అడుగుతున్నారు కదా అది ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి కదా వాళ్ళదే మనకేం తెలుస్తుంది సచివాలయాలకి తెలియదు పాపం ఐఏఎస్ ఆఫీసర్లే చేయాలి అది ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో